డ్రామా అంటే వాస్తవానికి 16వ తారీఖున కూడా ఆయన హాజరవ్వాలి, దానికి కూడా కుదరలేదు, రాలేదని. నిన్న కూడా దాదాపుగా వచ్చి బయలుదేరి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అయిష్టంగానే వస్తున్నారు విచారణకి, భయపడుతూ కూడా వస్తున్నారు. భయపడుతున్నాడు అతను, నో డౌట్. ఎందుకంటే అనుభవం లేదు ఇట్లాంటి వ్యవహారాలు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో అలవాట్లు అంటే వీళ్ళందరికీ పొడి చేయడం అలవాటు ఉంది, లేకపోతే ఎదురు వాళ్ళని జైలుకి పంపించేటప్పుడు మాట్లాడి బయటికి తేవడం అలవాటు ఉంది, కానీ వీళ్ళు వెళ్ళి జైల్లో కూర్చోవడం అలవాటు. అంటే ఆల్రెడీ వరుసగా 2-3 సార్లు విచారణ ఎదుర్కొన్నారు కదా, సిబిఐ విచారణ ఎలాగో ఉంటుందో తెలుసు కదా, కానీ ఈ ట్రిప్ ఎందుకు అంత వెనకడు చేస్తుంది? సిబిఐ ఇతన్ని ఏంటంటే ఒక నేరస్తుడితో మాట్లాడినట్టే మాట్లాడతారు సహజంగా, అంటే దబాయిస్తారు. వీళ్ళు ఏంటంటే ఇతను లండన్లో చదివి వచ్చినోడు, ఈ అందులో వీళ్ళ ఇంట్లో చూసుకుంటే కనుక ఓ టైపు అంటే ఈ పులివెందుల తరహా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇతనికి రాదు. దాని వల్ల ఏమైపోతుంది అంటే ఆ సౌమ్యత్వం మూలంగా ఇటువంటి దాన్ని తట్టుకోలేరు పక్కన. అందుకని మాట్లాడడానికి భాస్కర్ రెడ్డి అయితే డైరెక్ట్ గా తనే వెళ్ళి ఏంది చెప్తారు రండి అని చెప్పి వెళ్ళి కూర్చోలేదు, అట్లుండేది. ఇతను అట్లా కాకుండా కంగారు పడు, వాళ్ళు కూడా సిబిఐ ఆ కోణంలోనే చూస్తే కంగారు పడుతున్నప్పుడు ఏ దర్యాప్తు సంస్థ అయినా వాళ్ళు అనుకున్న మాట నోట్లో తెప్పించాలని చూస్తుంది. అది ఇతను భయపడుతున్నాడా లేదు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుమానించినట్టే ఇంకొక కోణం, ఏమన్నా జగన్ పేర్లు చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నాడా, అదేంటి అనేటువంటిది నెక్స్ట్ తేలాల్సి. సిబిఐ కూడా మానసికంగా హింసిస్తుంది అవినాష్ రెడ్డిని ఒక రకంగా. ఎవరినైనా ఉంటుందా సిబిఐ విచారణలో? ఎవరినైనా అదే చేస్తారు, కొట్టరు వాళ్ళు, అది కొట్టరు. సైకలాజికల్ హెరాస్మెంట్ చేస్తారు, 100 ప్రశ్నలు టక 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 వేసేస్తే కంగారులో నిజం చెప్పేయాలి.